రాత్రివేళ ఎవరూ లేరింట్లో మసకగా ఉన్న విద్యుద్దీపాల కాంతిలో ఒక్కణ్ణి బాల్కనీలో కూర్చున్నాను. బోగన్విల్లా పందిరిలో ఒక్క నిమిషం ఆగి తెరలు తెరల్లాగా వీచే గాలిలోంచి ఎవరిదో ఏదో మధురాతి మధుర విషాదగానం నేరుగా వచ్చి గుండెల్లోకి గుచ్చుకుంటోంది. నిర్జన స్థలం, ఎవ్వరూ లేరు. చుట్టూ పరుచుకున్న మైదానపు నగ్నదేహాన్ని స్పృశించబోయే నిచుల శికాగ్రపు వ్యక్రపు తొందర నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది. ఆకాశం మీద ఒకచుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాటమాత్రం మనసుకు వినిపిస్తోంది. ఇంత రాత్రివేళ ఈ గానం ఎవరిదో చీకటి కాగితం మీద ప్లాటినం తీగలాగా మెరుస్తోంది. ఏదో విషాదాన్ని, హాయిని, భయాన్ని పంచిపెడుతోంది. ప్రాణాలకి అడుగున ఉన్న సుతారపు తీగల్ని కదిలిస్తోంది. ఏదో విధిదష్టమైన జీవితం కాబోలు పాపం మొరపెడుతోంది జాలిజాలిగా. సంకీర్ణమైన విశ్వరహస్యం మరీ మరీ నిగూఢమై కదిలే నల్లని నీడలలో కలిసిపోతోంది. చెరచబడ్డ జవ్వని విడివడిన పృదు శిరోజ భారంలాగా ఈ నిశీదం మలిన మలినమైన చెదరిన తన అందాన్ని చీకట్లతో కప్పుకుంటోంది. ఒంటరిగా నాలో ఊహలలో అవ్యక్తంలాగా ఒదుగుతోంది. అనంతమైన శూన్యాన్ని అలుముకుంటోంది. ఏదో పాటమాత్రం ఏడుపేడుపుగా సన్నగా తీయగా గాలిలో ఊగుతోంది. నీరవమైన ఏకాదశి నిశీదాన్ని రెండుగా చీలుస్తోంది.